శ్రీవారి ఆపన్ నివారణ స్తోత్రం. కలియుగంలో మనిషి జీవితం అంతా అడుగడుగున ఆపదలే. ధ్యాన మార్గంలో ఉన్న సాధకుడు కానివ్వండి, వివిధ వృత్తులు ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కానివ్వండి, ఎదురయ్యే ఆపదలను అవాంతరాలను అధిగమించుకుంటూ వెడితే గాని మనిషి ముందుకు సాగలేడు. కొన్ని కొన్ని సందర్భాలలో మనం నమ్ముకున్న మానవాతీతమైన దైవశక్తి మనను ఆపదల నుంచి రక్షించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన భక్తుణ్ణి రక్షించటానికి చూపిన లీల ఒకటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమల వెంకన్న కోట్లాది మందికి చూపిన కోట్లాది మహిమలలో ఇది ఒకటి. కొన్నేళ్ల క్రిందట విజయవాడలో సుబ్బారావు, వరలక్ష్మి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వీరు వీరి పిల్లలు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పరమభక్తులు. ప్రతిరోజు ఉదయం కుటుంబం అంతా శ్రీవారి చిత్రపటం ముందు ఆపన్ నివారణ స్తోత్రాన్ని చదివి పిల్లలు స్కూలుకు వెళ్ళటం, సుబ్బారావు తన వ్యాపార కేంద్రానికి వెళ్ళటం వారికి అలవాటు. సుబ్బారావు విజయవాడలో పెద్ద ఐరన్ వ్యాపారస్తుడు. నగరంలోని శ్రీమంతుల్లో ఇతను ఒకడు. తిరుమల వెంకన్న దయవల్ల ఇతని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతూ ఉన్నది. ఒకరోజున తన దరిదాపు 1 కోటి రూపాయల వ్యాపారం చేయటం జరిగింది. ఆ రోజు బ్యాంకుల వారు సమ్మె చేయటంతో ఈ డబ్బును బ్యాంకులో జమ చేయలేకపోయాడు. అందువలన ఆ ధనాన్ని రాత్రికి తన ఇంటికి తీసుకుని వెళ్ళి భద్రంగా ఇనుప బీరువాలో ఉంచాడు. రాత్రి భోజనాలు అయిన తర్వాత ఆ కుటుంబం అంతా నిద్రలోకి జారుకున్నారు. ఈ విషయాన్ని 4 దొంగలు పసిగట్టారు. ఎలాగైనా ఈ డబ్బును దోచుకోవాలి అని పథకం వేశారు. సుబ్బారావు కుటుంబం నిద్రపోతున్న సమయంలో ఆ 4 దొంగలు చాకచక్యంగా తలుపులు తెరిచి చడీచప్పుడు కాకుండా బంగ్లాలోకి ప్రవేశించారు. సుబ్బారావు కుటుంబ సభ్యులకు మెలకు వచ్చింది. వారు అరవకుండా దొంగలు వీరి మూతులకు బలంగా గుడ్డలు కట్టి వారందరినీ ఒకచోట కట్టిపడేశారు. దొంగలు బీరువా తెరిచి, ఈరోజు తెరిచిన డబ్బు, ఇంటిలోని బంగారు వెండి నగలు మొత్తం 3 తీసుకుని వెడుతుండగా 4వవాడు మూటలు కడుతూ ఉన్నాడు. కుటుంబ సభ్యులందరూ గజగజ వణికిపోతూనే తమ తమ మనసుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆపన్ నివారణ స్తోత్రం పఠించటం ప్రారంభించారు. ఎక్కడి నుంచో వచ్చిన ఒక ఎలుక కరెంటు వైర్లపై పాకుతూ ఉండగా ఆ వైర్లు తెగి ఆ బీరువాపై పడ్డాయి. ఆ ఎలక్ట్రిక్ వైర్ నుంచి కరెంటు బీరువాపై ప్రసారమైంది. అంతే, ఆ 3 దొంగలకు కరెంట్ షాక్ తగిలి పెడబొబ్బలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటూ విలవిలా తన్నుకొని అక్కడికక్కడే చనిపోయారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. దొంగల కేకలకు చుట్టుపక్కల వారు లేచి ఇక్కడికి రావటం, 4వ దొంగను కట్టివేయటం, సుబ్బారావు కుటుంబాన్ని కట్లు అవి విప్పదీయటం జరిగింది. పోలీసులు వచ్చి బ్రతికి ఉన్న 4వ దొంగను అరెస్టు చేసి తీసుకుని వెళ్ళారు. శ్రీవారి ఆపన్ నివారణ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే ఇలా ఆపదల నుంచి సునాయాసంగా బయట పడవచ్చు అనటానికి ఈ వృత్తాంతమే ప్రత్యక్ష నిదర్శనం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.